నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి. సుబ్రహ్మణ్య స్వామి అద్భుతమైనటువంటి తన యొక్క దివ్య శక్తితో భక్తుల్ని రక్షిస్తూ ఉంటాడు, మరియు వాహన ప్రమాదాల నుంచి, శత్రు బాధల నుంచి, మరియు ఆరోగ్యము ఆయుష్ ప్రసాదిస్తాడు. మరియు సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం పూజించడం వలన శుభ ఫలితాలు అందుతాయి. నాగదోషము, కుజదోషము, సర్పదోషము, నవగ్రహ దోషము తొలుగుతాయి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని మీరు ప్రతి మంగళవారం పూజించడం వలన శుభ పరిణామాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది, కుజదోషం తొలుగుతుంది. కనుక శాంతి, విజయము, అదృష్టము కలుగుతుంది. ప్రతి మంగళవారం కూడా మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటం కానీ, చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలు 108 సిద్ధం చేసుకుని పూజ చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామికి. మేము తెలియజేస్తున్నాం, పువ్వులతో పూజ చేస్తూ, పుష్పాలతో పూజ చేస్తూ, 108 పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఆ మంత్రము, నామము మేము మీకు తెలియజేస్తాం. ఓం అపారాయ నమః, 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 ఓం అపారాయ నమః. ఈ నామము మంత్రంతో సుబ్రహ్మణ్య స్వామిని 108 ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం వలన సదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు మీకు కలుగుతాయి అని తెలియజేస్తున్నాం. కుజదోషం, నాగదోషం తొలగుతుంది. కనుక మీరు పూజ చేసి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యం అరటిపళ్ళు, కొబ్బరికాయ, దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. మరియు 108 పూజ చేసిన తదుపరి ధూపం, అగరబత్తులతో ధూపం కానీ, సాంబ్రాణి ధూపం కానీ సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించాలి. సమర్పించి 3 కర్పూరహారతి ఇవ్వాలి. ఇచ్చి నైవేద్యం సమర్పించి సుబ్రహ్మణ్య స్వామికి అక్కడే కూర్చొని సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యమైనటువంటి మహత్యం కలిగిన సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కవచము 108 కానీ, 21 కానీ, 11 కానీ మీరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుని ఆయన ముందు సమక్షంలో కూర్చొని మీరు పఠించవలసి ఉంటుంది. ఆ పఠించి గట్టిగా పఠించాలి, మరియు మెల్లిగా పఠించాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామికి వినిపించాలి, మిమ్మల్ని అనుగ్రహిస్తాడు, దోషాలన్నీ తొలగజేస్తాడు, తొలగింపజేస్తాడు. మరియు నరకోశ మరియు సర్వ రోగాలు, ఏడుపు, దృష్టి దోషాలను తొలగిస్తాడు. సదా రక్షిస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక ఆకర్షణ, వశీకరణ కలగజేస్తాడు. కనుక మంచి జ్ఞానము, విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామిని ప్రతి మంగళవారం పూజించండి. సదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహ కరుణా కటాక్షాలు పొందండి. కనుక చూస్తూనే ఉండండి మా ఛానల్. నేను శ్రీకాంత్, నమస్కారం.